తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లం పంచాయతీ పరిధిలో నీళ్ల రేవు నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు కందికుప్పకు ఇసుకను తరలిస్తున్నారని సమాచారం మేరకు కాట్రేనికోన ఎస్ఐ సిబ్బందితో కలిసి 5 ట్రాక్టర్లను సీజ్ చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం దొంతుకూరు పంటదూమ్ దగ్గర 5 ట్రాక్టర్లు తవ్విస్తూ వెళ్తున్నాయని ఇన్ఫర్మేషన్ మీద వెళ్తే అక్కడ 5 ట్రాక్టర్లు తవ్విస్తూ వచ్చినాయి. వాళ్ళని బిల్లులో అడగ వాళ్ళు ఏదైనా పర్మిషన్లు కానీ బిల్లులు కానీ చూపించలేదు. ఆ విషయం మీద 5 ట్రాక్టర్లని సీజ్ చేసి కేసు కడుతున్నాము, దర్యాప్తు చేస్తాము. దాని వెనకాల ఎవరున్నారని కూడా మేము బయటకు తీసుకొస్తాము. ట్రాక్టర్లతో పాటు డ్రైవర్ని కూడా అదుపులో తీసుకోవాలి. వివరాలు కూడా ఆలోచించి సేకరించి దర్యాప్తు కేసు నమోదు చేశాము. దర్యాప్తు చేసి మిగతా వివరాలు కూడా తెలియపరిచాం.